జనసేన పార్టీ పాలసీలో ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించి ఫామ్ ఒక పాలసీని తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రాఫిట్స్తో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని క్లోజ్ చేయాలని రకరకాల వ్యక్తిగత ఉద్దేశాలతో కానీ లేదంటే వాటిని చంపేసి ప్రైవేట్ పార్టీస్కి అప్పగించేద్దాం ఎలాంటి ఏదైనా ఆలోచన విధానం ఉన్నాయి? ప్రాఫిట్స్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని వాటిని క్లోజ్ చేయటం సరైన విధానం కాదు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన వైజాగ్లోనే ఉంది ప్రస్తుతానికి. ఇది పని ఏంటంటే షిప్ రాకపోకలకి పుడికిలు తీయటం, ఆ ఛానల్స్ క్లీన్గా పెట్టడానికి పనిచేస్తారు వీళ్ళందరూ. 40 సంవత్సరాలు ప్రాఫిట్ సంపాదిస్తూనే వెళ్తూనే ఉంది. ఇప్పుడు 2013 నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ క్వార్టర్ దాకా కనీసం 200 కోట్లు ప్రాఫిట్లో ఉన్న సంస్థ ఇది. ఉద్యోగుల కంప్లైంట్ ఏంటంటే లాభాలతో నడుస్తున్న ఒక కేంద్ర సంస్థని మెథడికల్గా తీసేస్తున్నారనని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే అట్లీస్ట్ ఒకవేళ ప్రైవేటైజ్ చేయాలనుకున్నా మేజర్ స్టేక్ ఒక ప్రాఫిట్తో లాభాలతో నడుస్తున్న కేంద్ర సంస్థని కావాలంటే మీరు ఒక ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వండి, కానీ కంప్లీట్గా అసలు మెజారిటీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళకూడదు. వెళ్తే దీనికి సంబంధించిన 1600 మంది డైరెక్ట్గా దీని వల్ల ఉన్న ఉద్యోగులు, అలాగే 1000 మంది ఇండైరెక్ట్గా ఉన్న ఉద్యోగులు, అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్వేదిలో కనీసం ఒక రిపేరింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పి ఒక ఎంఓయూ చేశారు. దానికి సంబంధించి 200 ఎకరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్లో ఉంది ఎంఓయూలో. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ తీసే అదేం దానివల్ల ఏమవుతుందంటే ఎంఓయూలో అట్లీస్ట్ ఒక 10,000 మందికి దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రకరకాల విధానాల్లో. సో ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి విభజనలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయాయి వాళ్ళు, ఏ క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా. దానితోడు ఇవి మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మెజారిటీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయినాయి, మనకు మిగిలింది 3. దాంట్లో ఒకదాన్ని ప్రైవేటైజ్ చేయటం వెనకాల ఒకవైపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, ఉద్యోగాలు క్రియేట్ చేయరు, ఉన్నాయి కూడా తీసేస్తానంటే ఈ కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో మంచి చూడటానికి కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంటే అంటే కేంద్ర ప్రభుత్వం అనగానే ఎక్కడ దూరంగా ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, ఆ మనుషులు ఎవరు అందుబాటులో ఉండరు అని ఇలాంటి భావనలు ఉంటాయి మనందరికీ. నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలకే బాధ్యత వహించాలి, ప్రజల సమస్యలను గుర్తించాలి, వాటిని ఒకవేళ తీర్చలేని పక్షంలో మేము ఎందుకు తీర్చలేకపోతాం బాధ్యతగా సమాధానం చెప్పాలి. కానీ అలాంటిది డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే ఇది లాభాలతో నడుస్తున్న పరిశ్రమని సంస్థని మీరు ఏ బేసిస్లో మీరు క్లోజ్ చేస్తారు అని ఇదే సమస్యని ఇదే దాన్ని ఉద్యోగులు రిలేటెడ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది. ఫస్ట్ ఎకనామిక్ టైమ్స్లో ఇలా డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ని ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కన్సర్న్ మినిస్టర్ని నిలదీస్తే అండ్ ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు, నో ప్రపోజల్ టు ప్రైవేటైజ్ డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక మెసేజ్ పెట్టారు, అది లేదని చెప్పారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ ప్రశ్నోత్తరాల్లో పార్లమెంట్లో వాళ్ళు కూర్చోబెట్టింది, అమ్మే ఉద్దేశాలు ఉన్నాయి, దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పి ఇది అఫీషియల్గా వాళ్ళు చేసిన నోటు. అంటే ఇంత కాంట్రాడిక్టరీగా ఇది ప్రజల్ని ఆ ఉద్యోగుల్ని మోసం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని రకరకాల అప్పుడుకున్న ప్రభుత్వాలు, ఇది నాట్ జస్ట్ బీజేపీ ఆర్ ఎనీ నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకున్న పాలసీల విధానంగా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేతు సముద్రం అనేది ఉంది, రాముడి వారధిలాగా ఉంటారు వారధి అని చెప్పి, బట్ సరే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దాన్ని కట్ చేసి టైం కట్ డౌన్ చేయడానికి షిప్స్కి వీటికి కట్ చేద్దాం ప్రపోజల్ పెడితే డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ప్రపోజల్ తీసుకెళ్లారు, వాళ్ళ పని వాళ్ళకి అప్పగించారు. ఇట్ ఈస్ అరౌండ్ ఒక 300-400 కోట్లు. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తానంటే దీని పర్పస్ ఏంటంటే ఎలా పరిశ్రమ ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా నష్టపోతాయని చెప్పడానికి. ఒక ప్రభుత్వం అప్పుడున్న కన్సర్న్ గవర్నమెంటు అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే మీకు ఈ సేతు సముద్రాన్ని మేము కట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఒక 800 వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళ డబ్బులు ఎలా ఉంటాయంటే దే హ్యావ్ టు వీళ్ళ సంస్థ పే చేయాలి, వీళ్ళకున్న ప్రాఫిట్స్ నుంచే ప్రైవేట్ వ్యక్తులకు పే చేయాల్సి వస్తాయి. అంటే దే హైర్ లాట్ ఆఫ్ అదర్ డ్రెడ్జర్స్ని వీళ్ళందరూ పట్టుకోవడానికి వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది, వీళ్ళ ఓన్ ఫండ్స్ నుంచి, వీళ్ళ ఓన్ ప్రాఫిట్స్ నుంచి. ఇట్స్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ ప్రాఫిట్స్ కాదు. కానీ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చి ఇది అవసరం లేదనుకోగానే వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకపోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూతను ఉండదు. ఇలాంటి డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏదో చైనాలో కానీ ఈవెన్ కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ అమెరికాలో కానీ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్. ఇదేమో ఇది స్వతంత్రంగా నడుస్తున్న సంస్థ, ఇనీషియల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ
ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నుంచి మీ నా లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి లాస్ట్ 3 డికేడ్స్ పై నుంచి స్వతంత్ర 40 ఇయర్స్ నుంచి వీళ్ళే నడుపుకుంటున్నారు. ఇది మెథాడికల్గా వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకుండా మెథాడికల్గా చంపేయడం జరుగుతుంటుంది. ఇట్లాగా ఒకవైపేమో పారిశ్రామికవేత్తలకి ప్రజల సొమ్ములు దోపిడీ చేసి వేలకు వేల కోట్లు బ్యాంకుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకేమో వదిలేస్తారు వేలకు వేల కోట్లు. ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్న సంస్థలనేమో చంపేస్తున్నారు. ఇక్కడ ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీ విధాన విధి విధానాలు నాకు తెలియట్లేదు. అలాగని ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఒక ప్రాఫిటబుల్ ఒక పిఎస్సీ పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ని క్లోజ్ చేస్తున్నప్పుడు, ఇదే ప్యారలల్గా తమిళనాడులో ఎన్నోర్లో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది మరి వాళ్ళకి ఎందుకు అండగా నిలబడట్లేదు? ఒకవేళ అది మా పరిధిలోకి రాదు అనుకున్నప్పుడు మరి ఏది మీ పరిధిలోకి వస్తుంది? ప్రజల సమస్యలు మీ పరిధిలోకి రావా? ఇవన్నీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి, ఇది చాలా చూడటానికి ప్రతిసారి సమస్య ఎక్కడ ఉంటుందని ఇంక్లూడింగ్ నేను మొన్న కూడా మాట్లాడుతుంటే టీచర్స్ ఇష్యూస్ కానీ ఈ ప్రొఫెసర్స్ ఇష్యూస్ కానీ, అంటే మీ పర్మనెన్స్ లేదు మా అందరికీ కానీ, ఇవన్నీ చూడటానికి ఒక 1000 మంది 1500 మంది ఇవన్నీ మనం ప్రతిదీ ఓట్ బ్యాంక్ దృష్టిలోనే చూస్తే సమస్యలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే 100,000 మందికే జరగాలి అన్యాయం అంటే అలా కుదరదు. ఇది 1000 మంది 100 మంది ఒక్కళ్ళు అని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న భారతీయ జనతా ప్రభుత్వానికి కూడా నా విన్నపం కూడా ఏంటంటే, ఇలాగ మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు మీ నాన్సుడ్ ధోరణి ప్రజల్లో చాలా విపరీతమైన ఆగ్రహం ఉంది, విపరీతమైన కోపం ఉంది. రేపొద్దున మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పూనుకోవాలంటే, ఇక్కడ పుంజుకోవాలనుకున్నా లేదంటే నిలబడాలన్నా, ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల స్థానం చాలా నిజంగా ప్రజల నమ్మకం అయితే రాదు. ఇది మరి ఇది కూడా ఒక పార్టీ పరంగా కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, అలాగే ఉన్న పబ్లిక్ ముఖ్యంగా రాష్ట్ర విభజనలో బాగా తీరని అన్యాయం జరిగింది ఏంటంటే, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఉన్న అతి కొద్ది వేళ మీద లెక్క పట్టగలిగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని నెమ్మదిగా ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా ఉన్నదేమో చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్న విశాఖ రైల్వే జోను, ఇవి ఇట్లాంటివి కూడా ఇవ్వలేదు. ఏదో అడిగింది ఏది ఇవ్వట్లేదు, ఉన్నాయి తీసేస్తున్నారు. ఇది మటు కేంద్ర ప్రభుత్వం ఒకసారి దీన్ని లోతుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇది అందరి ఉనికి సమస్య వస్తాయని మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేసుకున్నాను. ఇది ఫ్యూచర్లో నేను జనసేన పార్టీ తరపున వాళ్ళకి ఏం చేస్తుంటే, యాజ్ నేను అక్టోబర్లో వస్తానని చెప్తున్నాను కాబట్టి, ఒకసారి నేను వచ్చే అక్టోబర్ కానీ నవంబర్ కానీ నేను ఒకసారి వాళ్ళకి వైజాగ్కి వెళ్ళి నేను ప్రత్యక్షంగా కూడా నేను పరిశీలిస్తాను. అలాగే ఇది కానీ ఆప్ చేయని పక్షంలో ఇది ఏ స్థాయికి వెళ్తాయి ఈ గొడవలు ఇవన్నీ మనం కంటే కూడా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ తరపు నుంచి నా విన్న మన డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి ప్రైవేటైజ్ చేయకండి దీన్ని, వాళ్ళ భవిష్యత్తును కాపాడండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కాపాడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.